నమస్కారం అండి. మనము పులిపిర్ల వైద్యులు, ఆయుర్వేద రంగంలో ఎంతో పేరు తెచ్చుకొని అవార్డ్స్లు సాధించినటువంటి మల్లికార్జునరావు గారితో ఉన్నాము. ఇది కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న బాలాపూర్ రోడ్లోని ధాతుకాలిలో వీరి ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి ఉన్నాము. నమస్కారం మల్లికార్జునరావు గారు. నమస్కారం. మా బల్యం వేణువాదు యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని పరిచయం చేయాలనుకున్నాము ఒకసారి. సార్, మీ గురించి చెప్పండి సార్. ఏమేమి చేశారు ఇప్పటిదాకా ఈ రంగంలోకి? ఎప్పుడు వచ్చారు మీరు ట్రీట్ చేసిన వాళ్ళు? ఆఫ్టర్ డిగ్రీ పూర్తి చేశాక. ఎక్కడ సార్ ప్రాపర్ మంది? ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. ప్రకాశంలో ఎక్కడ సార్? మార్టూరేను. ఓకే. పేట పక్క ఉంటుంది. ఓకే. డిగ్రీ పూర్తి చేశాక నేను కొంతకాలం ఖాళీగా తిరగడం జరిగింది. ఓకే. సో తర్వాత నేను ఇట్లా తిరిగి ఒక డాక్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసామండి. ఓకే సార్. మీ గురుగారి పేరు ఏంటండి? ఆయన పేరు మా గురుగారి పేరు మల్లికార్జున అండి. ఓకే. మీ పేరు కూడా అదే? మల్లికార్జున. ఓకే. నేను ఇట్లా చేస్తూ ఉండగా మా డాక్టర్ గారికి బాగా పులిపిల్లు ఉన్నాయి సార్. ఆయన ఎక్కడ దించుకోవాలి, ఎలా దించుకోవాలి అనేది సతమతమవుతూ ఉండగా ఒకనొక సందర్భంలో శ్రీశైలం అడవుల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఓకే ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు పులిపిల్లు దానికి అని చెప్పి తెలిసింది ఆయన మా గురువు గారికి. నేను చేసే డాక్టర్ ఇంకా. ఓకే. అంటే ఇమీడియట్గా మేము ఇద్దరం కలిసి వెళ్ళటం జరిగింది. ఓకే. వెళ్ళటం జరిగింది. అక్కడ మా డాక్టర్ గారికి ఉన్న పులిపిల్లు ఫేస్ మీద సుమారు 200 నుంచి 300 దాకా. ఓకే. ఆ పులిపిల్లని ఏంటి సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లో తొలగించడం జరిగింది. ఓకే. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఇంత పెద్ద ఎండి డాక్టర్, ఇంటి ఇట్లాంటి ఆయుర్వేదం డాక్టర్ దగ్గర, ఆయుర్వేద వైద్యుల దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఓకే. ఇది చాలా బాగుందని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే సార్. అప్పుడు అంతే ఇంకా డాక్టర్ ఆఫ్టర్ డిగ్రీ శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి 3 సంవత్సరాల పాటు అక్కడ ఉండి కష్టపడి ఈ వైద్యాన్ని నేర్చుకొని మా గురువుగారు ఆశీస్సులతో ప్రారంభించాను. ఓకే. ఏ ఇయర్లో ప్రారంభించారు సార్ మీరు? 2002. ఓకే. 2002 అట్లా ప్రారంభించాను సార్. ఇప్పటివరకు సుమారు 1 లక్ష మందికి పైగా నేను వైద్యాన్ని వైద్య సేవలు అందించున్నాను. మొట్టమొదటి అవార్డు ఎప్పుడు అందుకున్నారు సార్? ఎవరు ఇచ్చారు? మొట్టమొదటి అవార్డు అలానే వాళ్ళు సురేందర్ గారు. సురేందర్ గారు సేవారత్న అవార్డు ఇచ్చారు. ఓకే. అది ఉగాది. ఉగాది. ఓకే. ఉగాది సందర్భంగా సేవారత్న అవార్డు ఇచ్చారు. తర్వాత అదే కాలంలో వాళ్ళు జాతీయ స్థాయి పురస్కారం ఆయన వైద్యశ్రీ ఢిల్లీలో ఇవ్వటం జరిగింది. వెరీ గుడ్. అది మొన్న ఉగాదికి. ఓకే. ఇట్లా సేవారంగాల్లో బాగా వృద్ధి చెందుతున్నందుకు నాను వాళ్ళు మనల్ని గుర్తించి వాళ్ళు మనకు అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. ఓకే. ఇప్పుడు ఇలానే ఈ బళ్ళెం వేణుమాధవ్ గారు వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి 12వ తారీఖు రేపు జూన్ 12వ తారీఖున ఫిలిం నగర్లోని చలనచిత్ర మండలి హాల్లో జరుగుతుంది కార్యక్రమం. ఇది చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో మీకు ఆయుర్వేద రంగం నుంచి తిరుగులేని వైద్యులుగా మీకు అవార్డు ఇస్తున్నాను. ఇప్పుడు దీని పట్ల మీ స్పందన చెప్పండి. లేదు, మంచి స్పందన అంటే నాకు. అట్లాగే సినిమా వాళ్ళ విఐపీస్ కూడా మీకు చాలామంది మీకు. అవునండి, తెలుసండి, అందరు నా పేషెంట్లే సినిమా వాళ్ళు. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి నాగబాబు గారి దాకా అందరూ నా పేషెంట్లే. ఈ నమ్మకాన్ని మీరు ఎలా చూరగొన్నారు? ఈ నమ్మకాన్ని మీరు ఎలా చూరగొన్నారు? ఇంతమంది దగ్గర ఇంత నమ్మకాన్ని ఎట్లా సంపాదించుకోగలిగారు? నా కష్టం అండి, నేను కష్టపడి పైకి వచ్చాను సార్. దానికి మా తల్లిదండ్రులు ఆశీస్సులు కానీ. తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. రాధాకృష్ణయ్య, అడియార్ పద్మ. ఓకే. మీ నా జీవిత భాగస్వామి గారి పేరు? కృష్ణకుమార్. ఓకే. బాబు? మనీష్ కుమార్. ఓకే. వీళ్ళు కూడా సహకరిస్తారు? జాన్ వెస్లీ. ఓకే. సో వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే బుద్ధులు అవలంబిస్తున్నాను. ఓహో, వెరీ గుడ్. వాళ్ళకి కూడా వైద్యం నేర్పిస్తున్నారు? నేర్పిస్తున్నాను. ఓకే. సో తర్వాత డాక్టర్ గారు ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ పులిపిరి తీసుకుంటే చాలామందికి నొప్పి అవుతుందన్న భయం కొందరికి ఉంటుంది. నొప్పి ఉంటుందా? ఏమి ఉండదండి.
మీరు యూట్యూబ్ ఛానల్లో పులిపిరి మల్లికార్జున అని పెడితే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి. ఓకే, వాటిలో చూడచ్చు. శరీరంలో ఏ భాగం ఉన్నా కూడా ఇది చేయొచ్చా సార్? లేదా పర్టికులర్గా కొన్ని భాగాలు మాత్రమే చేయొచ్చు? అంటే ఒక పులిపిరి తీయగలిగే స్టేజి ఉంటే ఇంతవరకు దాదాపుగా 1/4 కేజీ పులిపిరినైనా మేము సింపుల్గా తీయగలం. ఓకే, మా చేయి దాటిపోయింది అని అంటే నాకు తెలిసి ఇక అవి ఎక్కడ నయం కావు అన్నట్లు. ఓకే, అంతే, ఇంక అందుకు మించి నేను దానికి పెద్ద పెద్ద జోడించి చెప్పడానికి. అంటే ఇది కేవలము ముఖానికి ఛాతీకి మాత్రమే వస్తుందా సార్? లేకుంటే ఇక రహస్య భాగాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జెనిటల్ ప్లేస్లో వస్తాయి, అండర్ఆర్మ్స్లో వస్తాయి, పొట్ట మీద వస్తాయి, కాళ్ళ మీద వస్తాయి. ఏ ప్లేస్ పులిపిల్లి పర్టికులర్ ప్లేస్ అనేది ఉండదు. కాకపోతే వంశపారంపర్యంగా వచ్చే పులిపిల్లి ఎలా ఉంటాయి అంటే మెడల మీద, చంకల్లో, కళ్ళ దగ్గర, కొంతమంది చేతులకి, కొంతమంది గడ్డాలకి, కొంతమంది తలలో వస్తాయి, కంటి పక్కన, జెనిటల్ ప్లేస్లో వస్తాయి, కళ్ళ పక్కన వస్తాయి, ఇంకా రకరకాల ప్లేస్లో ఈ పులిపిల్లి వస్తాయి. ఓకే, తర్వాత డాక్టర్ గారు ఎక్కువగా కనిపించే ప్రదేశాలు ఏంటంటే చంక, మెడ, కళ్ళ దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత డాక్టర్ గారు, ఈ పులిపిర్లు మనిషిని ఏమైనా ఇబ్బంది పెడతాయా? అవి ఏమి ఇబ్బంది పెట్టవండి. మనం ఇబ్బంది కలిగించినంతవరకు అవి ఏమి ఇబ్బంది పెట్టవు. మనం ఎప్పుడైతే వాటిని డిస్టర్బ్ చేస్తాము, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇవి నా దగ్గర కూర్చొని పోవాలని చెప్పేసి డాక్టర్ని ఎవరిని సంప్రదించకుండా వాటిని గిల్లటం, పీల్చడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు అవి ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సివియర్, ఇంకా సివియర్ అయిపోతే సివియర్. అసలు పులిపిరి అనేది ఎందుకు ఏర్పడుతుంది డాక్టర్ గారు? వైరస్ అండి. ఓకే, హెచ్పివి అంటారు. ఓకే, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓకే, ఈ వైరస్ ద్వారా పులిపిర్లు మనుషులకి సంక్రమిస్తాయి. ఓకే, అయితే ఈ పులిపిర్లు వస్తే తీయించుకోవడం ఈజీ అని అంటారు. ఎంత టైం పడుతుంది సార్ డాక్టర్ గారు ఇది? ఒక పులిపిరి తీయడానికి 1 సెకండ్ అండి. అంతేనా? ఆ తర్వాత అతను మీకు బ్లడ్ కావడం కానీ, అట్లా రావడం కానీ వెంటనే మా పొడి పెట్టేస్తాము. పెట్టేసిన వెంటనే ఒక బ్లీడింగ్ అవుతున్నా సరే లైట్గా, మా మెడిసిన్ పెట్టడం వల్ల ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది అందరితో. ఇది అంటే అనారోగ్య సమస్య అంటారా లేకుంటే అజీర్ణ సమస్య అంటారా? దీనివల్ల ఒక రకమైన వాతావరణం కూడా చెప్పొచ్చు కొన్ని భాషల్లో. దీన్ని పులిపిరులని యాక్చువల్గా పులిపిరులు అనేది తెలుగు పదం, సంస్కృతంలో చర్మకీళ్ళ అంటారు. ఓకే, ఈ పులిపిరులు మన సాధారణ పరిభాషలో పులిపిరులు అంటారు. ఈ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు వచ్చి సుడికాయలు అంటారు, సుడికాయలు అంటారు, రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు. అయితే పిల్లల దగ్గర కొందరికి వస్తే అది పైల్స్ సంబంధించింది అంటారా లేకుంటే? అది మనం చూడకుండా చెప్పాలి అంటే అట్లా కాదు. అనేది ఫైల్స్ అంటే ఫైల్స్ మళ్ళీ డిఫరెంట్ మ్యాటర్. అప్పుడు కూడా ఫైల్స్ కూడా వాళ్ళు కొన్ని రౌండ్ రౌండ్గా అవుతాయి కదా? అవి డిఫరెంట్, అవి రకాలు. అది వీరు, ఇది వేరంటారా? అది వేరు, ఇది వేరు. ఓకే, దానికి సంబంధం ప్లేస్లో వస్తాయి పులిపిరులు కూడా వస్తాయి, అవి డిఫరెంట్గా వస్తాయి. ఓకే, ఇవి 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 జనరల్ ఇవి నల్ల రంగులోనే ఉంటాయి సార్? ఇంకేమో రంగులో లేదండి, రంగులు అనేది ప్రత్యేకించి ఏమి ఉండదండి. కొన్ని నలుపు ఉంటాయి, కొన్ని తెలుపు ఉంటాయి. తెలుపు మీన్స్ ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని మన తెల్లగా ఉంటారు కదా, అవును, వాళ్ళ కలర్లోనే ఉంటాయి. భోజన పలవాట్లు వండినంటారా లేకుంటే రెస్ట్ లేకపోవడం వల్ల అంటారా? దేని కొరకు ఇది రంగులు రావడానికి వంశపారంపర్యంగా వచ్చేటి అంటారా? పులిపిల్లు రావడానికి ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏది లేదు. ఓకే, 99% జీన్స్. ఓకే, వంశపారంపర్యంగా వస్తుంది. ఓకే, లేదు మా తాతలకి, మా నాన్నలకి, మా అమ్మవాళ్ళకి లేవంటే వాళ్ళు తాత ముత్తాతల ద్వారా కూడా వస్తాయి, మేనరికం ద్వారా కూడా వస్తాయి. ఓకే, అంతేగాని సాధారణంగా పులిపిల్లు ఈ రోజు మేము గమనించింది ఏంటంటే బై బర్త్డే పులిపిల్లు వస్తుంది. ఓకే, ఒక్కసారి మీ అడ్రస్ క్లియర్గా చెప్పండి. మా బలే మీరు మాధవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి వెళ్తుంది కాబట్టి. మా అడ్రస్ మన ఆర్సీఐ రోడ్ అంటారు, ఇది బాలాపూర్ రోడ్డు. ఓకే, బాలాపూర్ హైదరాబాద్, హైదరాబాద్ తెలంగాణలో ఈ బాలాపూర్ రోడ్లో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఓకే, భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా మా క్లినిక్ ఉందండి. ఓకే, పులిపిర్ల మూలికా వైద్యశాల ఓకే పేరుతో ఉంది. ఓకే, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మాకు క్యాంపులు కూడా జరుగుతాయండి ప్రతి జిల్లాలో. మా శిష్యులు వెళ్ళి అక్కడ ఉండి ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి వెళ్తారు సార్? ప్రతి జిల్లా వెళ్తారండి, తెలుగు రెండు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా మీ బ్రాంచ్లు ఉన్నాయి. బ్రాంచ్లు ఉన్నాయి. ఓకే, ఒక ఏదన్నా ఒక హెల్ప్ లైన్ నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ కొంచెం స్లోగా చెప్పండి. 9440 ఓకే 251 ఓకే 969 ఓకే, మళ్ళీ మా కాంటాక్ట్ నెంబర్ 9440 251 969.
ఈ నంబర్కి మా కాంటాక్ట్ నెంబర్. ఆదివారం ఏమైనా హాలిడే ఉంటుందా అండి? ఆదివారం మధ్యాహ్నం నుంచి తీస్తామండి. ఓపెన్ ఉంటుందా? ఓపెన్. ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఓపెన్ అవుతుంది. ఎన్ని గంటల తర్వాత? 12 తర్వాత. ఓకే, మామూలు టైమింగ్స్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఆదివారం ఏమో 12 నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు. అంటే హాలిడే అనేది ఉండదు, ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఎందుకంటే క్యాంపులు అన్నారు కదా మీరు మీ శిష్యుల ద్వారా, ఆ క్యాంపులు అంటే వారంకోసారి ఉంటుందండి, నెలలో మొత్తం ఉంటుందా? నెలలో 15 రోజులు వాళ్ళ క్యాంపుల్లోనే ఉంటారు. ఓకే, అంటే ఇట్లా కవర్ చేస్తారండి. ఫస్ట్ ఇప్పుడు అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాలో చూసిన తర్వాత 15 డేస్ పడుతుంది. ఓకే, అందరితో ఆగిపోతారు. తర్వాత ఒంగోలు, గుంటూరు. మొత్తం ఎన్ని కేంద్రాల్లో చెప్తారు సార్? టోటల్ ఎన్ని కేంద్రాల్లో మన క్యాంపులు నిర్వహిస్తున్నారు మీరు? అన్ని డిస్టిక్లో అటు విజయనగరం తప్ప ఆంధ్ర మొత్తం కవర్ చేస్తారు. ఆంధ్ర మొత్తం, తెలంగాణ ఇటు వచ్చేసి తెలంగాణలో ఆదిలాబాద్ తప్ప, ఆదిలాబాద్ ఒకటి, నల్గొండ ఒకటి. ఎందుకు 6 గంటలు ఎందుకు వదిలిపెట్టారు అంటే కొంచెం మన పులిపిల్లని రిసీవ్ చేసుకునే నైజం వాళ్ళ దగ్గర లేదు. రిసీవ్ చేసుకోవడం అంటే వాళ్ళకంతా ఇంకా జ్ఞానం ఉంది, అంత మాకు అనిపించలేదు. ఓకే, సో అందుకని ఆ రెండు అక్కడ కూడా అవగాహన కల్పించి చేయొచ్చు మనం కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ గారు, మీరు ఈ అవార్డు అందుకుంటున్నందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మంచితనంతో, స్వయం ఉపాధితో ఇవాళ ఇంత మంచి స్థాయికి ఎదిగి రాష్ట్ర జాతీయ స్థాయిలో మీరు పురస్కారాలు అందుకుంటూ, అందరి మన్ననలు అందుకుంటూ, అందరిలో మంచి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకుంటూ, ఇంతమంది ఉపాధి కల్పిస్తూ, మీరు మీ కుటుంబ సభ్యుల సహకారంతో, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, వాళ్ళ దీవెనలతోటి ఇంత రంగా ఇంత పైకి వచ్చినందుకు కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, మాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ బల్లెం వేణుమాధవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.